ఈ కాంపౌండ్ వాల్ చైనా వాల్ కన్నా పెద్దదిగా ఉంది. మోహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? నువ్వు పాత సినిమా నేను చూడలేదా? ఇలాగే ఒక పులుపురి అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. సొల్లు కబుర్లు రండ్రా. రేయ్ బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టి వెళ్తారేంట్రా? దాక్కుండి దాక్కుండి. రేయ్ కొర చేయకండి రా. గోని సంచి. రేయ్ గజని గోని సంచి ఎవరా? తీసుకురా. ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగ బలి. మూడు ముల్లైరా రాయ్ పరిగెత్తొద్దు. పట్టుకో పట్టుకో. అందరూ నన్ను చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను ఎవరు బలం కట్టున్నారా? ఎంత చెప్పరగిట్ల గేట్ రాదే. అక్క ఇదిగో తీసుకో చొక్క. నన్ను చేసేస్తావా? పరిగెట్టు చూద్దాం. అయ్యో భద్రకాళి ఎన్ని క్లోజ్ అప్లేట్రా బాబోయ్ పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయాడ్రా. వచ్చారా? వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబాడీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటాను. వాస్తు బాగలేదని పక్కకి రారా. కాలి కాలి వెంటపడేటట్టుంది. ఎక్కువగా పరిగెత్తింది నేనేరా? ఏంటి మావా, ఎవడో ఆంటీ నెత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి గెలిచే వరకు పోరాడడానికి. అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. సచ్చినుడా, నిన్ను పట్టుకోకుండా వదలను.
అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలేజీలో దొంగలించిన గోని సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూశాను సార్. రామా ఇలారా ముందులారా, మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగిలించాడు. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున్న నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్ సార్ సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్, ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. సరే సరే సార్, ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టండి సార్. 10వ తేదీలోగా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్, నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంట? వాడి పేరు గోడ సంచుతంగా. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించే వారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు, అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను, ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు, ఈరోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీకి అడుగు పెట్టింది, ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చువు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రే నెక్స్ట్ వీక్ నీకు పెళ్ళి, చేతికి ఎక్కువ పని చెప్పద్దు. ఏంటి మావా, రెండు చేతులతో డంబుల్స్ కొట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవతలు ఉంటుందంటరా? రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్ భద్రకాళి, పారిపోదాం భద్రోయ్. నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరు హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను. ఏ నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా, నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యు? ఈ మహాన్ ఎక్కడ చూసానే. ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ మీద పులిపురు లేదే. ఈ బైక్ నన్ను గోడ సంచి దొంగ తీసుకెళ్ళాడు. ఏమా, తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా, పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్ వా, పోమ్మా. పోమ్మా, చాలా చాలా గడే. ఓ తెగనా సార్, ఇక్కడ ఎందుకనే డబ్బులు ఇచ్చేసారనే. కొంచెం త్వరగా వెళ్ళండి. వెళ్తున్నా సెల్లెమ్మా.
ఏటమ్మ పట్టుకునేది ఆ రెల్లి స్పీడ్ చూస్తా ఉండే రేసుల్లో గెలిచే వాళ్ళు ఉన్నాడు ఇంకా స్పీడ్ గెలితే నా పిల్ల పిల్లలు రోడ్డు పడతారు నేను పైకి పోయాకండి ఏంటి పోరానా మరి పోరా పట్ట పోరాడా దీనికంటే పోరానే బాగుంది అన్నయ్యాని మొదలెట్టి పోరాదాకా వచ్చావు ఇంకా ఏమేమి అంటావో వండి పెట్టుకుంది పచ్చి పూతలు తింటా 5 రూపాయలు గోల్డ్ సెన్స్కి ఎవరైనా ఆటోలో చేజ్ చేస్తారా ఏటి గోదులో పడి సావమంటావా ముందు డబ్బులు ఏమా ఇరు పొద్దున ఎవరి మొహం చూసానా ఏమో ఇదిగో ఇవు పోరా ప్లే గ్రౌండ్ ఎట్టలాడు గోడ దొక్కుతున్నాడు పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా అమ్మా అమ్మా గోనె సంచి హలో పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా వినోద్ బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను ఇంట్లో పెట్టు నేను స్నానం చేసేస్తాను సార్ సార్ ఆ గోనె సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్ పదండి పదండి ఈ ఏరియాలో అవును సార్ సరిగ్గా చూసావా వెళ్ళండి సార్ ఇలాగే వచ్చాడు సార్ ఓ గోనె సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్ 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 చూడండి బైక్ లేదు దొంగ సచ్చినోళ్ళు నలుగురు బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు ఏం సార్ అలాగే నుంచున్నారు ఎక్కి రండి ఇది మా ఇల్లమ్మ ఆహా చూసారా సార్ పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ అయ్యాడు ఎవళ్ళ వాడిని రెడ్ అన్నట్టుకు పట్టుకోవాలి అప్పుడు తెలిసింది నేను ఎవరని రండి రండి సార్ ఎవరమ్మా నువ్వు ఎవరండి ఈ అమ్మాయి మన ఇంట్లోకి దొంగ వచ్చాడండి దొంగ వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు అల్లుడు మన ఇంట్లోకి దొంగోడు వచ్చాట దొంగోడు కాదత్తయ్యా దొంగది పోలీస్ ఇంట్లోనే దొంగ చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా ఎవరు మీరు హలో ఎవరు మీరు అడుగుతున్నాను కదా ఎవరు మీరు ఏం కావాలి హలో అమ్మా ఎవరావిడ దొంగది అయ్యో దొంగోడు వచ్చాటే దొంగదా ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా మేమందరం వాడిని దొంగ అనుకోవాలా నిజం చెప్పు నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు ఎవడ్రా రోడ్డు అడ్డంగా గొంతలు తవ్వింది ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తా అయ్యో అమ్మో పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా దీని చేతికి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది ఎవరు అక్కడ కూర్చోబెట్టి పోవా అక్కడ కూర్చుంటే కేసు లేదురా లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా అయ్యో అయ్యో ఇక నవల కాదురా బాబు ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముట్ట నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు వీడెవరా బాబు నోట్ల పల్సర్ తరుగుతుంది ఓకే వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు నా వల్ల కాదురా దేవుడా ఇది నా పెళ్ళం చీర ఇక్కడ దొంగలేడు బామా నువ్వు కూడా నువ్వు రారా అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు అయితే నేను ఇక్కడే ఉంటా ఈ మగధీరుడికి తోడు ముసల్దా కొంచెం సేపు రిలాక్స్ అవుదాం ఈ మూట మీద కూర్చుందా అమ్మా ఈ మూట ఇంకా బాగున్నట్టుందే కొట్టండి
అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయండి. స్టడీ. ఆ ఓపెన్. ఇక్కడ కూడా లేటనా? తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడు. వీడు శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. బాలు కాడా? అయ్యో నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమ్మాయి కుండికి ఇలా కనిపెట్టలేదు. అమ్మాయి నాకే సంబంధం లేదు. నేను ఎస్కే. బాలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏముంటున్నాడు? దొంగ సొచ్చినడా? తీరు పగలు కొట్టేసావా? ఎవరే దొంగ? వీడి కొడుకు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా బాబు? నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మా ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమ్మా ఇంకా ఎవరిని దొంగలు చేయాలనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది.